जानने सो मीकू प्रीवियस वर्ड गुरिंची एमैना आइडिया आई मीन डाउट्स उंटे ई नंबर की कॉल చేయండి तरह मे फ्रेंड्स एवरैना कूडा वाळ्ळनि कूडा इंटरनेट చేయండి ई वीडियोस गुरिंची ओके। इप्पुडु मनम माइक्रोसाफ्ट वर्ड लो ई होम टैब लो చివర్ గ్రూప్ ఎడిటింగ్ గ్రూప్ గురించి డిస్కస్ చేసుకుంటాం। ఎడిటింగ్ గ్రూప్ లో ఫస్ట్ ఫైండ్ రీప్లేస్ సెలెక్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి। ఈవెంట్ అనేది ఒకసారి మనం నేర్చుకుంటాం। కొంచెం కంటెంట్ ని టైప్ చేసాం। ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫైండ్ అనే ఆప్షన్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఎఫ్। దీని వల్ల యూజ్ ఏంటి ఇక్కడ చూపిస్తుంది మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేయాలి। ఫైండ్ ది టెక్స్ట్ ఇన్ ది డాక్యుమెంట్ ఓకే। करंट डॉक्यूमेंट लो मीरू एनी वर्ड और सो अल्फाबेट एदैना सरे मनम सर्च చేయాలనుకుంటే వెతకాలనుకున్నప్పుడు ఈ ఫైండ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం। ఇప్పుడు చూడండి करंट डॉक्यूमेंट లో ఇక్కడ ఆన్ ది ఇన్సర్ట్ ట్యాబ్ ది గ్యాలరీస్ ఇంక్లూడ్ ఐటమ్స్ దట్ ఆర్ డిజైన్డ్ టు కోఆర్డినేట్ ఏదో సంథింగ్ కంటెంట్ ఉంది ఇక్కడ। ఇప్పుడు నేను అక్కడ ఏం చేశానంటే గ్యాలరీస్ అనే పేరు ఉంది ఇక్కడ। గ్యాలరీస్ అనే పేరు ఎక్కడెక్కడ ఉందో దాన్ని మనం ఏం చేయాలనుకున్నామంటే వెతకాలి। దాదాపు ఇప్పుడు ఒక 10 పేజీలు ఉంటాయి। ఆ 10 పేజీల్లో లైన్ బై లైన్ పేజ్ బై పేజ్ వెతకాలంటే చాలా టైం పడుతుంది। అట్లాంటి టైంలో ఫైండ్ అనే ఆప్షన్ వాడొచ్చు। ఫైండ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయించండి। ఫైండ్ అండ్ రీప్లేస్ విజార్డ్ బాక్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది। ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విజార్డ్ బాక్స్ మీద మనం ఒకసారి ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ ఫైండ్ రీప్లేస్ ట్యాబ్ గో టు ట్యాబ్ కూడా ఉంటాయి। ఫస్ట్ ఈ ఫైండ్ వాట్ బాక్స్ లో ఏం టైప్ చేయాలి మీరు దేన్నైతే వర్డ్ని సెర్చ్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట। సో ఇప్పుడు మనం గ్యాలరీస్ అని టైప్ చేయాలనుకున్నాం। సో ఇప్పుడు చూడండి గ్యాలరీస్ అని టైప్ చేస్తున్నాం। ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే చూడండి ఒక మెసేజ్ వచ్చింది వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెర్చింగ్ ది డాక్యుమెంట్ ది సెర్చ్ ఐటమ్ వాజ్ నాట్ ఫౌండ్ ఓకే అండి। ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేశారో ఈ డాక్యుమెంట్లో వెతికాము లేదు అని టైప్ చూపిస్తుంది। ఎందుకంటే ఇక్కడ ఏదైతే టైప్ చేశారో ఇక్కడ డాక్యుమెంట్లో కంపల్సరీ ఉండాలి అప్పుడే చూపిస్తుంది। మనం వెతకాలనుకునేది ఏంటి గ్యాలరీస్, మనం టైప్ చేసింది ఏంటి చూడండి ఎల్ఎల్ఏ అని టైప్ చేసాను ఎల్ఎల్ఈ అని టైప్ చేయాలి। ఎల్ఎల్ఈ అని టైప్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు ఫైవ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉందో సెలెక్షన్ టైప్లో చూపిస్తుంది అన్నమాట। ఇక్కడ క్లిక్ చేస్తున్నా సర్చింగ్ అంతా కంప్లీట్ అయిపోగానే వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సర్చింగ్ ది డాక్యుమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది। ఇంకొకసారి మీకు క్లియర్గా నేర్పిస్తాం। ఇక్కడ అంజి అనే పేరు టైప్ చేస్తాం ఓకే। ఇప్పుడు ఈ పేరు కాపీ చేస్తున్నాం కాపీ అక్కడక్కడ మధ్య మధ్యలో నేను పేస్ట్ చేస్తున్నాను కంట్రోల్ V షార్ట్ కట్కి తర్వాత ఇక్కడ కంట్రోల్ V తర్వాత ఈ ప్లేస్లో కంట్రోల్ V తర్వాత ఈ ప్లేస్లో కంట్రోల్ V తర్వాత అక్కడక్కడ మనకి ఏదైనా పేరు ఉంది అనుకున్నాను అది ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఓకే ఎక్కడెక్కడ ఉంది సెర్చ్ చేయాలన్నప్పుడు కంట్రోల్ యాప్ ఫైండ్ అనే ఆప్షన్ చేస్తాం। మనం ఏదైతే వర్డ్ని ఎంటర్ చేయాలనుకున్నామో ఆ పేరు ఇక్కడ టైప్ చేయాలి। సో ఫైండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఎక్కడెక్కడ ఉందో మనకు చూపిస్తుంది ఇక్కడ తర్వాత ఫైండ్ నెక్స్ట్ నొక్కున్నాం అక్కడ మీకు చూపిస్తుంది చూడండి తర్వాత చూడండి నెక్స్ట్ ఓకే। సర్చింగ్ అంతా కంప్లీట్ అయిపోగానే వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సర్చింగ్ ది డాక్యుమెంట్ చేస్తుంది ఇట్లా ఫైండ్ చేసుకోవచ్చు। అది నంబర్స్ కానివ్వండి ఏదైనా సరే। నెక్స్ట్ రీప్లేస్ చేయాలనుకుంటే అంజీ ప్లేస్లో ఇప్పుడు ఏదో ఒకటి అనుష్క అనే పేరు రావాలి రీప్లేస్ చేయాలంటే మనం చూడండి ఆ వర్డ్ని టైప్ చేయాలి దాన్ని కాపీ మరి దాన్ని డిలీట్ చేసి పేస్ట్ చేసుకుంటూ పోవాలి చాలా టైం పడుతుంది। ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వర్డ్ని సో మనం రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు రీప్లేస్ కంట్రోల్ H షార్ట్ కట్కి ఇక్కడ ఫైండ్ వర్డ్ బాక్స్లో మనం దేన్నైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి। రీప్లేస్ విత్ బాక్స్లో కొత్త వర్డ్ ఏంటి అనుష్క అనుకున్నాం కదా అనుష్క ఇక్కడ రీప్లేస్ అలాంటి రెండు ఉన్నాయి। ఇప్పుడు కంటెంట్ని సెలెక్ట్ చేసాం దీన్ని రీప్లేస్ అంటే ఆ సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే అది రీప్లేస్ అవుతుంది అన్నమాట। ఫైన్ నెక్స్ట్ బటన్ నొక్కినట్టున్నాం ఓకే। చూడండి రీప్లేస్ ఆల్ అంటే ఏమి ఆ పేరు ఎక్కడెక్కడైతే ఓహో ఓకే అవునా। సో ఇప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది కాబట్టి సో రీప్లేస్ ఆల్ అని చూడండి మనకు అంజీ ప్లేస్లో మొత్తం అంతా రీప్లేస్ అవుతుంది। ఓకేనా. ఇప్పుడు మరి అడుగుతున్న ప్లేస్లో అంతా సేమ్ మరి అంజనిది రావాలనుకోండి రీప్లేస్ ఫైండ్ వర్డ్ బాక్స్లో ఏం టైప్ చేయాలి ఇక్కడ అంజి సారీ అనుష్క, ఇక్కడ విత్ బాక్స్లో ఏం టైప్ చేయాలి అంజి రీప్లేస్ ఆఫ్ ఎస్ 9 రీప్లేస్మెంట్స్ వర్ మేడ్ అని ఉంది ఇక్కడ ఎస్ ఓకే కొంచెం క్లోజ్ చేస్తే క్లోజ్ అట్లా ఫైండ్ రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి మీకు డౌట్ ఇప్పుడు 3 paragraphs ఉన్నాయి కదా ఇలాంటి 3 paragraphs ఇంకా నాకు దాదాపు ఒక 4 pages కావాలనుకోండి ఏం చేయాలి అప్పుడు కాపీ అనే ఆప్షన్ ఇచ్చేయాలి ఏమి ఇక్కడ కాపీ Ctrl+C మరి కర్సర్ ఉంచండి పేస్ట్ పేస్ట్ షార్ట్కట్కి ఏంటి Ctrl+V ఎస్ Ctrl+V నొక్కితే ఉంటుంది చూడండి వచ్చేస్తుంది ఎన్ని పేజెస్లో అయినా పేస్ట్ చేసుకోవచ్చు. కానీ మొత్తంగా ఎన్ని పేజెస్ ఉన్నాయనేది మనం ఎట్లా చెప్పగలుగుతామంటే ఇక్కడ కింద దీన్ని ఒకసారి మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం గతం గతన అన్నట్టు ఉండకూడదు మర్చిపోకూడదండి. సో దీన్ని స్టేటస్ బార్ అని చెప్పొచ్చు అని చెప్పాం మనం అవునా. సో దిస్ ఈజ్ ది స్టేటస్ బార్ మొత్తం మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయనేది ఇక్కడ ఇంకా రీడ్ చేసుకుంటుంది చెక్ చేసుకుంటుంది ఎన్ని పేజెస్ ఉన్నాయనేది చూపిస్తుంది ఓకే. సరే కర్సర్ ఇప్పుడైతే ఏమైతే నేను చూడండి ఇది చివరి పేజీలో ఉంది మొత్తం అక్కడ మనకు చివరి పేజీలో ఉంది ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి మూవ్ చేయాలన్నా కర్సర్ని ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మూవ్ చేయాలన్నా కర్సర్ని మనకి ఇక్కడ ఫైండ్కి కొంచెం డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే గో టు అనే ఆప్షన్ షార్ట్కట్కి Ctrl+G నావిగేట్ టు ఏ స్పెసిఫిక్ ప్లేస్ ఇన్ ది డాక్యుమెంట్ అంటే మనము ఒక పర్టికులర్ పేజ్కి కర్సర్ని మూవ్ చేయాలంటే లైన్ వైజ్ కానీ పేజ్ వైజ్ కానీ సెక్షన్ వైజ్ కానీ ఈ గో టు అనే ఆప్షన్ వాడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కర్సర్ చివరి పేజ్లో ఉంది కదా ఫస్ట్ పేజ్కి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ గో టు అట్లా పేజ్ నెంబర్ 1 అని టైప్ చేసి ఇక్కడ గో టు అని ప్రెస్ చేసి చూడండి ఫస్ట్ పేజ్కి వెళ్ళింది ఇక్కడ పేజ్ 1 ఆఫ్ 1. నెక్స్ట్ పేజ్ నెంబర్ 5 అని టైప్ చేసి గో టు అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది 5th page అని ఓకే అది ఇంకా ప్రాసెసింగ్ ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 12 అని అనుకోండి గో టు అని కానీ 12కి వెళ్ళి చూపిస్తుంది అన్నమాట. పేజ్ నెంబర్ 25 అని అనుకోండి గో టు అని కానీ చివరి పేజ్ ఏదైతే ఉందో అది మాత్రం చూపిస్తుంది ఓకే. అలా పేజ్ ఒక్క పేజ్ నుంచి ఇంకొక పేజ్కి జంప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ మూవ్ చేయాలనుకోండి గో టు వాట్ లైన్ అనేది తీసుకోవాలి ఎంటర్ ది లైన్ నెంబర్ 15 అని టైప్ చేసి గో టు అనగానే పేజ్ నెంబర్ 15 లైన్ దగ్గరికి మూవ్ చేస్తుంది. తర్వాత 25 అనుకోండి 25 లైన్ దగ్గర మూవ్ చేసుకోవచ్చు కర్సర్ అట్లా పేజ్ వైజ్ లైన్ వైజ్ సెక్షన్స్ మన కర్సర్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగపడతాయి ఫైండ్ గో టు దెన్ రీప్లేస్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ దాదాపు చూడండి కొన్ని డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకు ఓకే. ఈ పేజెస్ మీరు అన్నింటినీ అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇంతకుముందు మనం చెప్పాం మౌస్ ద్వారా లేదంటే కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు కీబోర్డ్ ద్వారానే మొత్తం ఇప్పుడు ఎంటైర్ డాక్యుమెంట్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్లో సెలెక్ట్ ఆల్ అని దీని షార్ట్కట్కి Ctrl+A సెలెక్ట్ ఆల్ అని ప్రెస్ చేసి చూడండి మొత్తం డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో ఇప్పుడు చూపించింది చూడండి 14 pages మొత్తం అన్నీ అట్ ఏ టైం సెలెక్ట్ అయిపోతాయి అన్నట్టు. దీన్ని మీరు కాపీ కట్ పేస్ట్ యాజ్ యువర్ విష్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు Ctrl+A ప్రెస్ చేసినా సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు అదొకటి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్లో సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ని ఏదైనా ఇమేజెస్ ఉన్నప్పుడు వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్లోనే సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని అంటే సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే సేమ్ పోలికలతో ఉన్న టెక్స్ట్ని అంటే సేమ్ ఫార్మాట్స్తో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయడం అనమాట. అదేంటనే చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ పేరాగ్రాఫ్ ఉంది కదా దీనికి ఫాంట్ కలర్ సో ఈ కలర్ అప్లై చేస్తాం ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ పేరాగ్రాఫ్కి సేమ్ కలర్ అప్లై చేస్తాం కదండి. ఇప్పుడు ఇక్కడున్న పేరాగ్రాఫ్కి రెడ్ కలర్ అప్లై చేస్తాం ఇక్కడున్న పేరాగ్రాఫ్కి సేమ్ కలర్ అప్లై కదా. ఇప్పుడు నేను కర్సర్ ఏ పేరాగ్రాఫ్లో అయితే ఉంచానో దానికి రిలేటెడ్ ఫార్మాట్స్ అంటే ఏవేవైతే ఉన్నాయో రిలేటెడ్ కలర్స్ ఆ పారాగ్రాఫ్ అంతటి సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాట్. చూడండి రెండు సేమ్ కలర్స్ కదా పారాగ్రాఫ్స్, ఈ కంటెంట్ వేరే ఉండొచ్చు కానీ ఫార్మాట్స్ సేమ్ కదా, ఆ రెండు సెలెక్ట్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో కర్సర్ ఇచ్చాం, సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అన్నాం. చూడండి రెండు ఇలా సెలెక్ట్ అవుతాయి. ఓకే, అట్లా ఈ ఎడిటింగ్లో ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ హోమ్ ట్యాబ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హోమ్ ట్యాబ్లో ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వచ్చాయి అంటే ఇక మీకు బాగా ప్రాక్టీస్ చేశారు అంటే. కానీ విత్ ఎక్సర్సైజెస్తో ప్రాక్టీస్ చేయాలండి. ఎక్సర్సైజెస్తో మీరు ఏం చేస్తారు ఏం లేదో. ఓకే, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ గుర్తుకుంటాయి. ఓకేనండి, ఇప్పుడు చూడండి మీకు షార్ట్కట్ కీస్ నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను అనుకుంటే మాత్రం మీకు ఒకే ఒక హింట్ ఇస్తాను. కీబోర్డ్లో మీరు పైన ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, F1, F2, ఓకే F3లా అలా F1 ఒకసారి మీరు ప్రెస్ చేశారనుకోండి మనకి ఇక్కడ డైరెక్ట్గా హెల్ప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ సెర్చ్ బాక్స్లో నేను టైప్ చేసినట్లాగానే మీరు కీబోర్డ్ స్పేస్ షార్ట్కట్ స్పేస్ కీస్ అని ఎంటర్ కొట్టారనుకోండి మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది కీబోర్డ్ షార్ట్కట్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు స్క్రాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా కీబోర్డ్ షార్ట్కట్స్ ఏమున్నాయి, డైలాగ్ బాక్స్ కీబోర్డ్ షార్ట్కట్ కీస్, విండోస్ లాక్ కీబోర్డ్ షార్ట్కట్ కీస్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొంచెం ఇంకా ఇక్కడ బ్యాక్ వెళ్ళారనుకోండి ఇప్పుడు చూడండి క్రియేట్ కీబోర్డ్ షార్ట్కట్స్ టు ఓపెన్ ప్రోగ్రామ్స్ అని ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వీటిని చూసుకుంటూ మీరు డైరెక్ట్గా కీబోర్డ్ షార్ట్కట్ కీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, యూజింగ్ యువర్ కీబోర్డ్, కీబోర్డ్ యూజ్ చేస్తూ ఎట్లా ప్రాక్టీస్ చేయాలా అనేది ప్రతి ఒక్కటి ఇందులోనే షార్ట్కట్ కీస్ ఉంటాయి. మీరు చూడండి ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి, డిపెండ్స్ అపాన్ యువర్ టాలెంట్ అనమాట. మీరు ఎలాగైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, రోజుకు 5 షార్ట్కట్ కీస్ ప్రాక్టీస్ చేయాలి, ఈజీగా గెటన్ అవుతారు. కానీ ఒకటి షార్ట్కట్ కీస్ ఎందుకు నేర్చుకోవాలా, మేము మాకు జస్ట్ ఇది మోస్తుంది కాదు, షార్ట్కట్ కీస్ నేర్చుకోవడం వల్ల వర్క్ ఫాస్ట్ పెరుగుతుంది. వర్క్ ఫాస్ట్ పెరుగుతున్నప్పుడు మీకేమి టైం కలిసి వస్తుంది, మీరు దేంట్లోనైనా విన్ అవుతారు అనమాట. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం యు ఆర్ ది జమ్. ఓకే, ఓకే అండి ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా కూడా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.